కాన్సెప్ట్లో జనరేషన్ ఆఫ్ లోన్స్ అనేవి కొన్ని దాంట్లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ లోన్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోట్స్, అంటే కోరిన వెంటనే చెల్లించే షరతు మీద. అంటే ఇక్కడ ఏంటంటే మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోట్స్, అంటే ఇక్కడ ఒక బ్యాంకు వేరొక బ్యాంక్కి ఇచ్చే రుణాన్ని రుణం అని చెప్పవచ్చు. కాల్ మనీ అంటే వన్ బ్యాంక్ అనదర్ బ్యాంక్కి, ఏదైనా ఒక బ్యాంక్ వేరే బ్యాంక్కి కూడా లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా డిపాజిట్స్ అనేవి లేవు, లోన్స్కి వచ్చాం, లోన్కి అప్లై చేస్తున్నారు మన దగ్గర, అప్పుడు మనం మేము లోన్ ఇవ్వను కానీ లేకపోతే డిపాజిట్ హోల్డర్కి మనం తిరిగి ఇచ్చేటప్పుడు మన దగ్గర వాళ్ళకి ఇచ్చే అంత అమౌంట్ మన దగ్గర లేనప్పుడు మనం వేరే బ్యాంక్ నుంచి ఏం చేస్తామంటే మనం లోన్ తీసుకోవడం అనేది, అప్పు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎలా తీసుకుంటామంటే ఇది ఒక రోజు నుంచి 14 రోజులు మించకుండా ఈ మనీ ఎట్ కాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే తిరిగి చెల్లించే షరతు మీద, కోరిన వెంటనే తిరిగి చెల్లించే షరతు మీద, అంటే 1 డే నుంచి 14 డేస్ ఈ టైప్ ఆఫ్ లోన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. దీన్ని ఇంకేమైనా పిలవచ్చు అంటే అంతర్గత రుణము, అంటే ఒక బ్యాంకు ఇంకొక బ్యాంక్కి బయట వ్యక్తులకు తెలియకుండా ఇస్తుంది కాబట్టి దాన్ని అంతర్గత రుణము అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ క్యాష్ క్రెడిట్స్. మనం అందరు క్యాష్ క్రెడిట్స్ గురించి తెలుసుకుంటానే ఉన్నాం. మనకి ఎవరికి ఇస్తామంటే అకౌంటింగ్ హోల్డరు 1 ఇయర్ లేదా అంతకన్నా ఎక్కువ కాలం, 1 సంవత్సరము లేదా అంతకన్నా ఎక్కువ కాలానికి ఈ క్యాష్ క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ క్యాష్ క్రెడిట్ అనేది ఎలా ఇస్తారంటే ఏదైనా ఒక మన ష్యూరిటీ అనేది ఇవ్వడం, అంటే హామీ అనేది ఇవ్వడం అనేది ద్వారా ఈ అకౌంట్ హోల్డర్కి ఈ క్యాష్ క్రెడిట్ అనేది ఇస్తారు. అది ఒక సరుకు కానివ్వండి లేదా ఏదైనా అసెట్స్, గూడ్స్ ఆర్ అసెట్స్, ఏదైనా వాళ్ళకి ఏంచి బ్యాంక్ అనేది దానికి ష్యూరిటీ ఇవ్వడం ద్వారా క్యాష్ క్రెడిట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే క్యాష్ క్రెడిట్ రూపంలో మనకి ఏదైతే వస్తుందో ఆ అకౌంటింగ్ హోల్డరు దాన్ని ఎప్పుడైతే ఆ క్యాష్ క్రెడిట్ మనకి డబ్బులు అనేవి ఎప్పుడైతే అవసరమో అప్పుడు దాన్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే మనం క్యాష్ క్రెడిట్ 1 లాక్ ఇవ్వచ్చు, అంటే 1 లాక్ వరకు కూడా మనం ఆ క్యాష్ క్రెడిట్తో ఏవైనా పర్చేజింగ్స్ చేయొచ్చు. అంటే 1 లాక్కి మనకి ఇవాళ క్యాష్ క్రెడిట్, ఇవాళ మనకు 1 లాక్ రూపీస్ క్యాష్ క్రెడిట్ వచ్చిందంటే ఈ రోజు నుంచి మనకి 1 లాక్కి ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ మనం పే చేయవలసిన అవసరం అనేది ఉండదు. ఎలా పే చేస్తామంటే మనం ఎంతైతే అమౌంట్ ఈ రోజు మనకి 1 లాక్ క్యాష్ క్రెడిట్ వచ్చింది, దాంట్లో రేపొద్దుట మనం వెళ్ళి ఒక 10,000 రూపీస్తో ఏదో పర్చేస్ చేస్తామంటే ఆ 10,000 రూపీస్కి మాత్రమే మనం ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాం ఆ రోజు నుంచి. నెక్స్ట్ 1 వీక్ తర్వాత మళ్ళీ ఏదైనా ఒక పర్చేస్ చేసాము, అప్పుడు ఎంత అమౌంట్ అయితే యూజ్ చేసుకున్నామో ఆ క్యాష్ క్రెడిట్ నుంచి అంత అమౌంట్కే మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. అంటే 1 లాక్ ఉన్నదని 1 లాక్కి మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయవలసిన అవసరం ఉండదు. మనం ఎంతైతే యూజ్ చేసుకున్నామో అమౌంట్ ఆ అమౌంట్కి మాత్రమే మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఓవర్ హెడ్స్. నెక్స్ట్ వన్ ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ అంటే మనకి ఈ టైప్ ఆఫ్ ఫెసిలిటీ ఓవర్ హెడ్స్, ఓవర్ డ్రాఫ్ట్ అని కూడా మనం చదువుతాం. ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనకి మన అకౌంట్లో లేని మనీ కన్నా బ్యాంక్ నుంచి మనం ఎక్కువ మనీని విత్ డ్రా చేసుకోవడానికి ఈ ఓవర్ హెడ్స్ అనేవి, ఓవర్ డ్రాఫ్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. అంటే ఈ దీన్ని ఎవరికి ఇస్తామంటే ఎక్కువగా బిజినెస్ హోల్డర్స్ ఈ బ్యాంక్ ఓవర్ హెడ్స్ అనేవి యూజ్ చేయటం జరుగుతుంది. తన యొక్క కరెంట్ అకౌంట్లో మనీ అనేది లేకపోయినప్పటికీ కూడా ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ద్వారా వాళ్ళ యొక్క అవసరాలని మనీ అవసరాలు అనేవి తీర్చుకోవడానికి ఈ ఓవర్ హెడ్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ బిల్స్ డిస్కౌంట్ చేయడం. మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, వినిమయ బిల్లులు అని చెప్పి చదువుకున్నాం. అంటే ఇక్కడ క్రెడిటారు ఏదైతే తనకి డెబిటార్ ఇస్తాడో బిల్ అనేది, దాన్ని సమ్ టైమ్ ఆఫ్ పీరియడ్ అనేది 2 మంత్స్ 3 మంత్స్ బిల్ అనేది రాస్తాం. దానికంటే ముందుగా గనక మనకి మనీ అవసరమైతే దాన్ని మనం బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుని మనీ అనేది తీసుకుంటాం. అప్పుడు ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ అయిన తర్వాత బ్యాంకు ఎవరైతే బిల్ రాశారో ఆ వ్యక్తి నుంచి ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ అయిన తర్వాత వాళ్ళ నుంచి దాన్ని
పేమెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి ఫెసిలిటీస్ కూడా మనకి బ్యాంక్స్ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ లోన్స్. నెక్స్ట్ లోన్స్. లోన్స్ అనేవి ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో మనం లోన్ అనేది పే చేయటం అనేది జరుగుతుంది. అంటే ఒక నిర్ణీత కాలానికి బ్యాంకులు అనేవి రుణాలు అనేవి మనకి ఇవ్వటం జరుగుతుంది. రుణాల రూపంలో మనకి ఏవైతే ఇస్తాయో దాన్ని అంగీకరించబడిన వడ్డీ రేటుకు, అంటే మనం ఆ లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ రేట్ అనేది, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత ఉందో దాని మీద, ఆ ఇంట్రెస్ట్ మీద మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ దాని మీద మనకి సమ్ లోన్ తీసుకోవాలంటే బ్యాంక్స్ మనం ఏదో ఒకటి ష్యూరిటీ అనేది కూడా, హామీ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. హామీ లేకుండా మనం ఏ టైప్ ఆఫ్ ఇది కూడా మనం ఇవ్వలేం. లోన్స్ అనేవి కావాలంటే బ్యాంక్ కంపల్సరీ మనం ష్యూరిటీ అనేది చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ప్రొవిజన్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్, చెల్లింపు పద్ధతి అంటున్నాడు. పేమెంట్ సిస్టమ్, బ్యాంకులు డిపాజిట్ హోల్డర్స్కి చెక్స్ కానివ్వండి, చెక్స్ ఇవ్వడం ద్వారా, చెక్కులు ఇవ్వడం ద్వారా చెల్లింపులు చేయటం, లేదా అంటే మనం రాసిన చెక్కుల్ని అవి ఆమోదించటం, లేదా మనకి ఏమైనా చెక్కులు వస్తే వాటిని అంగీకరించటం, ఇవన్నింటిని కూడా ఈ బ్యాంక్స్ అనేవి చేస్తాయని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ క్రెడిట్ క్రియేషన్, పరపతి సృష్టి. పరపతి సృష్టి అంటే బ్యాంకుల వద్ద గల డిపాజిట్ల కన్నా ఎన్నో రెట్లు పరపతిని సృష్టిస్తాయి, రుణాలను కూడా మంజూరు చేస్తాయి. మనకి ఉన్న అమౌంట్ కన్నా, డిపాజిట్స్ కన్నా లోన్స్ అనేవి బ్యాంక్స్ ఎక్కువగా ఇస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇవి ప్రైమరీ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ సెకండరీ ఫంక్షన్స్. సెకండరీ ఫంక్షన్స్కి వచ్చేటప్పటికి మనకి ఏజెన్సీ ఫంక్షన్స్, జనరల్ యుటిలిటీ సర్వీసెస్, న్యూ సర్వీసెస్ అని త్రీ టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు సెకండరీ ఫంక్షన్స్ని. అందులో ఫస్ట్ వన్ ఏజెన్సీ సర్వీసెస్. మనకి బ్యాంక్స్ ఒక ఏజెంట్గా మనకి వర్క్ చేస్తాయని చెప్పి ఇవి చెప్తున్నాయి. అంటే చెక్స్, డ్రాఫ్ట్స్ యూజ్ చేసుకోవడం దగ్గర నుంచి, చెక్స్ కానివ్వండి, డ్రాఫ్ట్స్ అంటే మనకి డ్రాఫ్ట్లు రాస్తాం వాటిని కానివ్వండి, లేదా బిల్స్, ప్రామిసరీ నోట్స్ వీటన్నింటిని కూడా అవి వసూలు చేయటం, లేదా పేమెంట్స్ చేయటం, ఇవన్నింటిని కూడా ఏజెన్సీ ఫంక్షన్స్గా చెప్పొచ్చు. అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయంటే అకౌంటింగ్ హోల్డర్ అంటే ఖాతాదారు తరపున సెక్యూరిటీలు, షేర్లు, డిబెంచర్లకు పర్చేస్ చేయటం, సేల్ చేయటం, ఇవన్నిటిని కూడా బ్యాంక్స్ అకౌంటింగ్ హోల్డర్కి అందించే ఏజెన్సీ సర్వీసెస్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ జనరల్ యుటిలిటీ సర్వీసెస్, సాధారణంగా ప్రజోపయోగ సేవలు. సాధారణంగా బ్యాంక్స్ కొన్ని ఖాతాదారునికి కొన్ని సేవలు అనేవి అందించడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ ఖాతాదారులకు పరపతి లేఖను జారీ చేయటం. అంటే లెటర్ అది క్రెడిట్ ఆర్ ఇష్యూడ్ బై ద బ్యాంక్స్ టు ద కస్టమర్ సర్టిఫైయింగ్ ద క్రెడిట్ అనేది చేయటం జరుగుతుంది. ఖాతాదారులకు పరపతి లేఖను జారీ చేయటం. నెక్స్ట్ ప్రయాణాలలో నగదు చోరీ లేకుండా, అంటే ప్రయాణాలలో అంటే మనకి ఇప్పుడంటే ఏటీఎంస్ ఇవన్నీ కూడా, నెక్స్ట్ మనకి న్యూ సర్వీసెస్ అని చెప్పుకున్నప్పుడు ఏటీఎం సర్వీసెస్ అవన్నీ అక్కడ డెవలప్ చేసాం. అంతకుముందు మరి మనకి ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, క్యాష్ మనం కూడా తీసుకెళ్తే చాలా దొంగల భయం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం వాటి దొంగల భయం అనేది లేకుండా ప్రయాణికులకు చెక్కులు, డ్రాఫ్ట్లు సౌకర్యం అనేది కూడా బ్యాంక్స్ మనకి వీలు కల్పించడం జరిగింది. అలాగే విదేశీ వర్తక అభివృద్ధికి పరపతి లేఖలు జారీ చేయడం. విదేశీ అంటే ఫారిన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఫారిన్
ఇండస్ట్రీస్ లో వాటిలోని ఆర్గనైజేషన్స్ లో మనం గనక షేర్స్ కొనాలన్నా ఏం చేయాలన్నా వాటికి కూడా బ్యాంక్స్ అనేవి మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, అలాగే బ్యాంక్ తన యొక్క డెవలప్మెంట్స్ కి అనేక రకాలైన సర్వీసెస్, అనేక రకాల సేవలు అనేవి కూడా మనకి బ్యాంక్స్ అందిస్తాయని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, న్యూ సర్వీసెస్. న్యూ సర్వీసెస్ వచ్చేటప్పటికి మొబైల్ బ్యాంకింగ్, నవేడేస్ మనకి నెట్ బ్యాంకింగ్ డెవలప్మెంట్స్, ఏటీఎం డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా చాలా డెవలప్ అయ్యాయని చెప్పొచ్చు. మనం ఇందాక జనరల్ సర్వీసెస్ లో చెప్పుకున్నట్టు ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్తే మనకి మనీ అనేది ఎక్కువ అమౌంట్ కూడా తీసుకెళ్తే మనకి కొంచెం భయం అనేది ఉంటుంది, దాని గురించి చెక్కులు డ్రాఫ్ట్లు అనేవి పెట్టారన్న. ఇక న్యూ సర్వీసెస్కి వచ్చేటప్పటికి ఏటీఎంస్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఏటీఎంస్ ఉండడం వల్ల మనకి అమౌంట్ ఎప్పుడైతే అవసరమో అప్పుడే విత్డ్రా చేసుకుని మనం వాటిని యూస్ చేసుకోవడానికి జరుగుతుంది. అలాగే నవేడేస్ ఇంకా ఏంటంటే ఓన్లీ విత్డ్రా కాకుండా డిపాజిట్స్ని కూడా ఏటీఎంస్ ద్వారానే డిపాజిట్స్ చేసే మిషన్స్ని కూడా మనం కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మొబైల్ బ్యాంకింగ్ అనేది కూడా నవేడేస్ చాలా డెవలప్ అయ్యేవి, ఇవన్నీ కూడా బ్యాంక్స్ అందించే న్యూ సర్వీసెస్ కింద మనం చెప్పుకోవచ్చు.